నా పేరు డాక్టర్ పవన్. నేను పార్థ డెంటల్ లో సీనియర్ ఆర్థోడాంటిస్ట్. ఈ రోజు మనం ఇక్కడ సంగారెడ్డి బ్రాంచ్ లో ఉన్నామండి. నార్మల్ గా మనం ఏ పేషెంట్ అయినా క్లిప్పులు అనేటివి ఎత్తు పనులు ఉన్నప్పుడు, పైన తీపి మధ్యన స్పేసెస్ ఉన్నప్పుడు, ఆర్ పైన పన్న వంకటికలు ఉన్నప్పుడు, ఆ ఏదైనా పైన జాబ్స్ లో ఆర్ కింద జాబ్ లో కోఆర్డినేషన్ లేనప్పుడు పెట్టించుకుంటారు. బట్ ప్రతి ఆల్టర్నేట్ పేషెంట్ లో ఒక కండిషన్, దాన్ని డీప్ బైట్ అంటాము. అది నార్మల్ గా ప్రతి ఒక్క ఆల్టర్నేట్ పేషెంట్ లో కనిపిస్తుంది అండి. డీప్ బైట్ అంటే నార్మల్ గా మనకు ఈ పైన తీసు కింద తీసు ఓవర్ ల్యాపింగ్ అనేది 2 మిల్లీమీటర్లు ఉంటాయి. కానీ కొంతమంది పేషెంట్స్ ఏమవుతుందంటే, సపోజ్ నా పైన చెయ్యేది పైన పడిన అనుకోండి, కింద చెయ్యేది కింద పడిన అనుకోండి. కొంతమంది పేషెంట్స్ లో ఈ ఓవర్ ల్యాపింగ్ అనేది 2 మిల్లీమీటర్లే కాకుండా కంప్లీట్ గా ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ మనకు కింద టీత్ అనేవి కనిపించడం, అసలు మనకు ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కేవలం పైన టీతే కనిపిస్తాయి, కింద టీత్ అనేది కంప్లీట్ గా పైన టీత్ వెనుకన దాక్కున్నట్టు ఉంటాయి. అండ్ ఈ కండిషన్ ని మనం డీ బైట్ అంటాం. నార్మల్ గా డీ బైట్ కూడా ఎప్పుడు చూసినా కానీ దాని కరెక్షన్ యాజ్ అస్ పాసిబుల్ చేయాలండి. ఎందుకంటే నార్మల్ గా మనము పనులు మొబైల్ అవ్వడం అనేది 60 to 70 ఇయర్స్ ఆ టైంలో చూస్తున్నాం. బట్ ఎవరికైతే ఈ డీప్ బైట్ అనే కండిషన్ ఉంటుందో వాళ్ళకి ఈ మొబిలిటీ అనేది తొందరగా కనిపిస్తుంది, 45-50 ఇయర్స్ ఉండే కనిపిస్తుంది. అది ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ కింది పనులు అన్ని పై పనులకి వెళ్ళి టచ్ అవుతాయి. టచ్ అవ్వడం వల్ల ఆ ఫోర్స్ అనేది పైన బోన్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా బోన్స్ కి ఆ ఫోర్స్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల స్లోగా బోన్స్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ లైఫ్ స్పాన్ ఆఫ్ ద టూత్ కూడా తగ్గుతుంది. నేను అదే కండిషన్ ని ఈ అమ్మాయిలో మీకు చూపిస్తాను. నార్మల్ గా ఈ అమ్మాయిలో చూస్తే కూడా మనకు ఆనమ్మ కొరకమ్మ, ఈ అమ్మాయిలో అసలు మనకు కింద పనులు అసలు కనిపించట్లేదు చూడండి. జస్ట్ పై పళ్ళకి కింద పళ్ళకి మనకు 2 మిల్లీమీటర్ల ఓవర్ ల్యాపింగ్ ఉండాలి. బట్ ఈ అమ్మాయిలో మనకు అసలు కింద పళ్ళు కనిపించట్లేదు. ఆనమ కొరకమ్మ, కొరికినప్పుడు కూడా కింది పళ్ళు వెళ్ళి కంప్లీట్గా పై పళ్ళకి టచ్ అవుతాయి. ఈ కండిషన్ని మనం డీప్ బైట్ అంటాము. ఇలాంటి కండిషన్స్లో కూడా మనం బ్రేసెస్తో పాటు ఒక అడిషనల్ అప్లయన్స్, యాంటీరియర్ బైట్ ప్లేట్ అంటారు, ఆ అప్లయన్స్ ఇచ్చి కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది బ్రేసెస్లో ఒక భాగమే. ఇది యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిదండి. మీ లైఫ్ స్పాన్ అది కూడా పెరుగుతుంది. మీకు ఏ ఇలాంటి ప్రాబ్లం ఎక్కడ కనిపించినా, కేవలం పై పళ్ళు ఎత్తుగా ఉన్నప్పుడు, వంకటిగ్గా ఉన్నప్పుడు, పైన స్పేసెస్ కనిపించినప్పుడే పీపుల్ ట్రీట్మెంట్ అని అనుకోకండి. కొన్ని కండిషన్స్లో మేము ఈ ప్రతి 3 పేషెంట్లు ఒక పేషెంట్ చూస్తాము. ఈ డీప్ వైట్ అనే కండిషన్ కనిపిస్తుంది, అది కూడా క్లిప్పులతోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దాని తర్వాత ఇలాంటి కండిషన్స్ ఎక్కడ చూసినా కానీ యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ ఆర్థోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ ని కలిస్తే వాళ్ళు మీకు ఈ డీప్ బైట్ కి ట్రీట్మెంట్ చేస్తారు. మనకి ఈ ఆర్థోడాంటిస్ట్ అనేది పార్థ డెంటల్ లో ప్రతి ఒక్క బ్రాంచ్ లో అవైలబుల్ ఉంటుందండి. నార్మల్ గా మీరు ఈ పార్థ డెంటల్ వచ్చేసి మీరు డాక్టర్ ని కలిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ పెడతారు. అండ్ స్పెషలిస్ట్ వచ్చేసి మీకు కన్సర్న్, మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ కన్సర్న్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి మీకు ప్రాపర్గా సొల్యూషన్ చెప్పి దాని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.